సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా ఈ నల్లగొండ జిల్లాలో ఈ మునుగోడు ప్రాంతం చాలా వెనుకబడినటువంటి ప్రాంతం అక్క షర్మిలక్క గారు ఒక్క చిన్న వినపం మీరు వినండి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఈ బ్రాహ్మణ వెల్లాముల ఉదయ సముద్రం ప్రాజెక్టు తెచ్చి ఆ ప్రాజెక్టు తెచ్చి ఈ ప్రాంతాన్ని పూర్తిగా శశాలం చేయడానికి ఒక కంకణ బద్దులైతే అది ఎనభై శాతం పనులు పూర్తయినాయి ఇంకొక ఇరవై శాతం పనులే పెండింగ్లో ఉన్నాయి కానీ కేసీఆర్ గారు ఆ పనుల మీద జాస లేకుండా కేవలం ఆయన సిద్దిపేట గజ్వేలు సిరిసిల్ల ఆ ప్రాంతానికే ప్రాముఖ్యత ఇస్తుంది తప్ప రాజశేఖర రెడ్డి గారు ప్రాజెక్టు చేసిన బ్రాహ్మణ వెల్లమ్మలా ఉదయ సముద్రం ప్రాజెక్టుకు ఎందుకు నిధులు కేటాయిస్తలేడని నేను ప్రశ్నిస్తూ ఉన్నా ఈ ప్రభుత్వం మొండిగా వివరిస్తూ ఉంది ఇక్కడ స్థానిక పార్లమెంటు సభ్యులు కానీ శాసనసభ్యులు కానీ అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి కలిసిన ఏ ఉపయోగం లేనటువంటి సందర్భం ఉంది శర్మిలక్క గారి నాయకత్వంలో మన ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత బ్రాహ్మణ వెల్లాంలో ఉదయ సముద్రం ప్రాజెక్ట్ ఎట్టి పరిస్థితుల్లో త్వరితగతిన పూర్తి చేసి ఈ రైతాంగానికి మొత్తం శశశ్యామలం చేసి రైతులని ఒక ఒక పండుగ వెలుగులాగా చూప రాజశేఖర రెడ్డి కలలు కన్నటువంటి కళని మనం నిజం చేద్దామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా ఈ తెలంగాణ ప్రాంతంలో చైతన్య మంతులు విద్యార్థులు ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారు కానీ కేసీఆర్ కుటుంబం ఒక నలుగురికి ఉద్యోగాలు తప్ప ఎక్కడ కూడా ఎవరికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు మరి ఎందుకు నోటిఫికేషన్లు ఇవ్వట్లేదు గతంలో అక్కడ పక్క ఉన్న ప్రభుత్వం ఎందుకు ఇస్తుంది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మన ప్రభుత్వం ఎందుకు ఇస్తలేదని ఎందుకు ప్రశ్నిస్తలేరు అని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా కేవలం రైతు బంధు వేసుకుంటూ ఏవైనా రైతు భరోసా అని ఇదని అదని ఇచ్చుకుంటూ మాయ మాటలు చెప్పి కేసీఆర్ వేసుకుంటుండు ఎక్కడ ఎన్నికలు ఉంటే అక్కడ ఆలుతుండు డబ్బులు విపరీతంగా పంచి కాళేశ్వరం డబ్బులు లక్షల కోట్ల రూపాయలు అవినీతి చేసి కేంద్రం మాటి మాటి చెప్తుంది మేము కేసీఆర్ని జల్ల పెడతాం మేము కేసీఆర్ మీద అన్ని ఆధారాలు మా దగ్గర ఉన్నాయి కానీ ఎందుకు పట్టుకుంటలేరు కేసీఆర్ని కేసీఆర్ ఎన్ని అవినీతి కార్యక్రమాలు ఒకటి కాదు రెండు కాదు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉండు నయం పైసలు ఎక్కడ పోయినాయి నయం ఎక్కడ పోయిండు ఆ కేసును ఎందుకు నువ్వు తెరుస్తలేవని కూడా ఇక డైరీ ఎక్కడ పోయింది దాన్ని తెరవలసినటువంటి అవసరం ఉంది ఈ ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపియాలి ప్రజలంతా మేల్కోవాలి కేసీఆర్కు చర్మగీతం పాడే రోజులు ఎంతో దూరంలో లేవు ప్రజలు సన్నద్ధ మన గ్రేటర్ల ఫలితాలు ఆ రకంగానే కానీ అంతటా కానీ జరుగుతున్నాయి ఎక్కడ ఎన్నికలు పెట్టా కేసీఆర్ను ఓడించాలని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ నేను సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ వెంకట్ గౌడ్ గారు వచ్చిండ్రు వారు ఒక రెండు నిమిషాలు దయచేసి సందేశం ఇస్తారు అన్నగారు ఆ తర్వాత నవీన్ రెడ్డి గారు నూతన కళ్ళ నుంచి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి మద్దతుగా వచ్చారు వారి మిత్ర బృందం అక్కగారితో ఒక ఫోటో వెంకట గౌడ్ గారిని మాట్లాడాల్సిందే కోరుతాను ఈరోజు మా పుల్లెమ్ల గ్రామంలో మా మధ్యన నిత్యం ఉండే వ్యక్తి పాక శ్రీకాంత్ గారు మరి ఉన్నత విద్యలు చదువుకున్న వ్యక్తి ఉన్నత విద్యలు చదువుకొని నేను మంచి ఉద్యోగం చేసి నా కుటుంబానికి నన్ను నమ్ముకున్న వారికి అండగా నిలవాలని ఆశయంతో చదువుకున్న పాక శ్రీకాంత్ గారు చివరికి ఎన్నో సంవత్సరాలు వెయిట్ చేసి వెయిట్ చేసి ఇక ఉద్యోగ నోటిఫికేషన్ రాదు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వాళ్ళ క్లాస్మేట్స్ ఎంత వారించినా కూడా వాళ్ళ కన్ను కప్పి మరి అతను ఉద్యోగం రాలేదనే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకోవడం జరిగింది దానికి సంఘీభావంగా షర్మిలక్క గారు మరి మన గ్రామానికి విచ్చేసి నిరుద్యోగ యువకులు చదువుకున్న వారు ఎవరు కూడా పడవద్దు ముందు ముందు మంచి కాలం రాబోతున్నదని సందేశం మరి మనకి ఇవ్వడానికి మన గ్రామానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని తీసుకున్నందుకు వారికి గ్రామ కాంగ్రెస్ పార్టీ తరఫున మండల మరియు జిల్లా కార్యవర్గం తరఫున కూడా వారికి సంఘీభావం తెలియజేస్తా ఉన్నాం ముందుగా షర్మిలక్క గారికి ఒక చిన్న విన్నపం మీరు తెలంగాణ ఉద్యమం ఉధృతంగా నడుస్తున్న సమయంలో ఆ రోజు మీరు మాల్ నుంచి కురంపెల్లి వరకు చేపట్టిన పాదయాత్రలో భాగంగా మేము బోయ్పెల్లి అనంతకుమార్ గారి ఆధ్వర్యంలో నాలుగు రోజులు మీ పాదయాత్ర కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరిగింది మరి అదే నాయకురాలు మరి ఇప్పుడు మన గ్రామానికి విచ్చేసి ఈ కార్యక్రమం తీసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది ముందు ముందు వారి పోరాట పడిమ మరి ప్రజల సమస్యల మీద ఇంకా ఎంతో శక్తి వారికి కూడగట్టుకొని మరి ఈ చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తే లేకుంటే ఇట్లా మరి ఎంతో అందరు కలిస్తే తప్ప రేపు ఇప్పుడు నడుస్తున్న ఈ దుర్మార్గ దుర్మార్గ ప్రభుత్వాన్ని మరి కూలగొట్టే అవకాశం ఉంటుంది అంతే తప్ప ఎవరికి వారే మరి ఒంటరిగా ఉంటామంటే రేపు మరి వారిని కేసీఆర్ గారిని ఎదుర్కోవడం చాలా కష్టమవుతుంది మరి అవన్నీ ఆలోచించి మీరు ఇంకా కూడా అన్ని రకాలుగా ఆలోచించి ఎన్నో సమస్యలు ప్రధానంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్య వైద్యం ఈ రెండు సమస్యలు జనాన్ని పీడిస్తూ ఉన్నాయి విద్యా పరంగా కార్పొరేట్ మయమైపోయి మరి ఎవరు కూడా అందరూ కూడా ప్రైవేట్ స్కూళ్ళ వైపు ప్రైవేట్ కాలేజీల వైపు చూస్తున్న తరుణంలో మరి ప్రైవేట్ విద్యా సంస్థలు ప్రభుత్వ సహ సహకారంతో దోసక తింటా ఉన్నాయి మొన్న కరోనా ఉద్యమంలో కరోనా టైంలో మరి ఎంతోమంది పిట్టెళ్ళ రాలిపోతున్నా కూడా మరి ప్రజలంతా మొత్తుకొని ప్రతిపక్షాలు మొత్తుకొని కూడా ఈ కరోనాని మరి కేసీఆర్ గారు వారి దోపిడీకి అనుకూలంగా ప్ర